రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కార్మికులు రోజువారీ కూలీలు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్న సమయంలో విద్యుత్ ఛార్జీలను పెంచి ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు. వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, గొట్టే ప్రభాకర్, జలపతి రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. గత మూడు నాలుగు మాసాల నుండి లాక్డౌన్ సందర్భంలో విధించినటువంటి పేద ప్రజలకు బిల్లుల రూపేన వసూలు చేస్తున్నటువంటి ఛార్జీలను వారి అకౌంట్లలో తిరిగి వేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మేము చందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరపున ఈ యొక్క నల్ల జెండాలు మరియు నల్ల బ్యాడ్జీలతో ఈరోజు సెస్ ఏఈ గారికి ఒక వినతి పత్రం రూపేణ ప్రభుత్వానికి తెలిసే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ గారు నాగ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీడీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మేము ఏదో చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వానికి ఈ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలు మరియు ఏదైతే మీరు ఇచ్చినటువంటి రూపాయి కిలో బియ్యాన్ని 10 రూపాయలకు 10 కిలోలు ఇస్తున్నామని చెప్పి ఈరోజు ఒక్కొక్క ఇంటికి కనీసం 3-4 వేల రూపాయలు నెలకు 4 వేల రూపాయల కరెంటు బిల్లును వసూలు చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో నిజంగానే అసలు కూలీలు